Hi friends, meenu mitrugani. Hi amma. Mulakkalu ekku rojulu manaki stock undalante em cheyalante ilaaga mulakkalu teesesukoni deenime tokku teesesukoni neat ga kachapichaku teesukunna paravaledu vandukunnappudu malli konjam teesukunna paravala mari neat ga teesukopena ila teesukoni already nenu deep fridge loni mona techina mulakkalu ila pettesanu nenu. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్లోకి కానీ కూరలోకి కానీ దేంట్లోకి కానీ వేసుకోవడానికి కావాలంటే అప్పటికప్పుడు వండేసుకున్నా ఎక్కువ ఉన్నప్పుడు వండేసుకున్నా పాడైపోతాయి, ఎవరు తినరు ఇంట్లో. ఎంత ఎక్కువ ములక్క కూరలు ఎక్కువ ములక్కలు వేసేసినా ఎవరు తినరు. కాబట్టి మనం ఇలా ములక్కలు ఏం చేయాలంటే స్టాక్ ఉంచుకోవడం కోసము ఇలా డీప్ ఫ్రిడ్జ్లో వేసేసుకున్నాం అనుకో, నేను ఆల్రెడీ వేసాను మీకు చూపిద్దామని. ఇప్పుడు తీసి మళ్ళీ వేరే ములక్కలు కొన్ని బయట ఉంచి మీకు చూపిద్దామని ఇలా చేస్తున్నాను. ఇలా వేసేసుకున్నాం అనుకో కొంచెం ఎక్కువ రోజులు స్టాక్ ఉంటాయి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఫ్రెష్గా చక్కగా నీట్గా వండుకోవచ్చు. మో డీప్ ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి కదమ్మా అని అంటారేమో, పాడవ్వండి, నిజంగా పాడవ్వు. వేసే ములక్కలు కాసినప్పుడు సీజన్ అప్పుడు మనం ములక్కలు తెచ్చేసుకుని ఇలా పెట్టేసుకుని 2 నెలలు 3 నెలలు చక్కగా స్టాక్ ఉంచుకుంటే ఏ కూరలు కావాలన్నా ఆ కూరలు వండుకోవడానికి, అదే ములక్క కూర వండుకోవడానికి పనికి వస్తాయి. నేను ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, మీకోసం అని తీసి చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, ప్లీజ్ ఫాలో అవ్వండి. మా ఫ్రిడ్జ్లో ఇలా నేను ఎప్పుడప్పుడు జీడిపప్పులు కానీ ఏమైనా ఉంటే ప్యాకింగ్ నీట్గా ఇలా పెట్టేసుకుంటాను, ఇలా కవర్లో పెట్టేసుకుంటాను. ప్లాస్టిక్ కవర్ వాడకూడదు అంటారు కానీ ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లో అందరు ఎక్కువ వాడుతున్నారు. ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. బాయ్ అండి, నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఇక్కడ వేడివేడిగా బిర్యానీ వండుతున్నాను.